ప్రభు ఆ చేతులు చూశారు, ప్రభు వారి హృదయాన్ని చూశారు, వారి హృదయంలో శాంతిని సమాధానాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నారు. కనుక బాప్తిస్మం పొంది దేవుడు చెప్పిన రీతిగా ఆయన సంఘంలో సభ్యులైనట్లయితే అటు వారికి గొప్ప ఆశీర్వాదాలు కలుగుతాయి. కనుక మీరు చేతులెత్తిన వారు మీ పేర్లు మరి పాస్టర్ డేవిడ్కి మనోహర్ డేవిడ్కి మీరు ఇచ్చినట్లయితే మీకు ప్రత్యేకమైన తరగతి నిర్వహిస్తాం. అలాగే బాప్తిస్మం అంటే ఏమిటో మళ్ళీ స్పష్టంగా మరి మీకు బోధించి తర్వాత బాప్తిస్మ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. మన సంఘంలో ఒకే ఒక బిడ్డ ఇప్పటి వరకు ఈ నెలలో బాప్తిస్మ పొందినది వనజనే మరి మన పాలు గారి కుమార్తె. మరి ఆ అమ్మాయి తర్వాత ఎవరు ఇంతవరకు బాప్తిస్మ పొందలేదు. బాప్తిస్మ కొరకు సిద్ధపడండి. దేవుడు ఏ రీతిగా మరి ఆయన విద్యులైన బిడ్డలను ఆశీర్వదిస్తారో అప్పుడు మీరు తెలుసుకుంటారు. వాస్తవానికి సంఘం యొక్క మరి పరిచర్యలో భాగస్వాములు అవ్వడానికి బాప్తిస్మ పొందిన వారికే ఆసక్తి ఉంటుంది తప్ప మిగతా వారు ఏ కార్యక్రమాలు కూడా అధికారపూర్వకంగా పాల్గొనలేరని దీన్ని బట్టి మీకు తెలియజేస్తున్నా. కనుక దేవునికి స్తోత్రం. మరి ఇక్కడ శామి బాబు వచ్చి ఇప్పుడు నా గిఫ్ట్ ఏమిటి అని అడుగుతూ ఉన్నాడు. అది తర్వాత చెప్తాను లే వెళ్ళు అని చెప్పాను. అది డేవిడ్ ఆ చర్చ్ రికార్డ్ లో మరి శామి బాబు కంఠస్థ వాక్యం చెప్పాడు. ఒక్కొక్కరికి 15-22 అని చెప్పాడు ఇంగ్లీష్ లో. ఆయన బహుమానం ఇవ్వాల్సి ఉంది అని రాయ రికార్డ్. అలాగే ఈ రోజున మరి తమను తాము ప్రభు యొక్క వాక్యం విని ఊరుకోలుపుకున్న వారు ఎంతమంది దాకా అందరూ చేతులు ఎత్తారు. వాక్యం అందరూ నేర్చుకోవడానికి ఇష్టపడ్డారనే విషయాన్ని పాల్ గారు బ్రదర్ డేవిడ్ మీరిద్దరు కూడా రికార్డులో తప్పనిసరిగా రాయాలి అని నేను మీకు తెలియజేస్తున్నాను. మీరిద్దరు కూడా సైన్ చేయండి. అలాగే మరి ప్రభు యొక్క బిడ్డలుగా జీవించడానికి రక్షణ పొందడానికి ఎవరెవరైతే తీర్మానాలు చేసుకుని చేతులు ఎత్తి ఉన్నారో అట్టి వారు పాల్కి బ్రదర్ పాల్ గారికి బ్రదర్ డేవిడ్ గారికి వీరిరువురికి మీ పేర్లు ఇచ్చినట్లయితే మీకు శీఘ్రంగా త్వరలో ఒక అనుకూలమైన సమయాన్ని మనం నిర్ణయించుకొని దైవదాసులు ఇక్కడికి వచ్చిన రోజున మరి మార్చి నెల 4-5 తారీఖులలో సిద్ధపడండి. దేవుని దాసుల సమక్షంలో కల్లయ్య గారు ఉండేటప్పుడు బాప్తిస్మాలు ఏర్పాటు చేద్దాం. అప్పుడు వారి చేతుల మీదుగా మీకు బాప్తిస్మ ఇప్పిద్దామని నేను ఆశతో ఉంటున్నాను. అంటే నేనున్నా నేనైనా ఇవ్వచ్చు కానీ అయ్యగారు పెద్ద ఆయన ఆయన ఉంటే బాగుంటుందని అభిప్రాయం నాకున్నది. బాప్తిసానికి సిద్ధపడే వాళ్ళందరూ 4వ తారీఖు మార్చి నెల 4-5 తారీఖులో 4వ తారీఖు నాడు సిద్ధపడాలని నేను మీకు మనవి చేస్తాను. ఒక తేడా ఏమైనా ఒక రోజు 5 అయితే కనుక 5 అని నేను మీకు ఫోన్ ద్వారా తెలియజేస్తాను. కానీ మీరు సిద్ధపాటులో ఉండండి. మీ పేర్లు మాత్రం బాప్తిసం పొందే వారి పేర్లు తప్పనిసరిగా మరి ఫస్ట్ డేవిడ్ ఫాస్ట్ పాల్ గారి ఇరువురికి కూడా ఇవ్వండి. వారి ఇరువురు మీ పేర్లు రాసి మరి సంతకాలు పెడతారు. వారిరువురు ఆ పేర్లు అక్కడ రాసి సంతకాలు పెడితేనే బాప్తిసం రిజిస్టర్ ఒకటి తెరవబడుతుంది. అందులో బాప్తిసం పొందిన వారి పొందబోయే వారి జాబితాలో మీ పేరు రాపించుకున్నట్లయితే మీకు బాప్తిసం కార్యక్రమం ఏర్పాటు చేయబడుతుంది. మీరు ఒకరు పర్మనెంట్ మెంబర్స్గా ఉంటారు. మీరు ఏ ఊర్లో ఉన్నా ఎక్కడున్నా సరే ఈ సంఘ బిడ్డలుగా మీ దగ్గరకు మేము వస్తాం. దైవదాసుని తీసుకుని వస్తాం. ఒక సేవ జరగటానికి ఎక్కువ ఆస్కారం అక్కడ ఉంది. దేవుడు మన సేవను ఎక్కడికే పరిమితం చేయలేదండి. భారతదేశంలో మన యొక్క పరిచర్యను దేవుడు విస్తరింప చేయబోతున్నాడు. హల్లెలూయా. కనుక ఈరోజు నేను అభినందిస్తున్నాను ఎవరైతే తీర్మానాలు చేస్తున్నారో అటు వారు అందరికీ బట్టి దేవుడు పొందాలని తెలుస్తున్నాను. ఇప్పుడు మనం పాట పాడుతూ ఉండగా మన యొక్క కారకులు ప్రభువు మనం సమర్పించుకుందాం. నాకు ఆంధ్ర పవర్ ఇవ్వలేదండి. ప్రతి పైసా కూడా దేవుని పరిచర్యలో పాటుపడుతున్నది. సుధీరాయ్ గారు చెప్పినారు పొరపాటు, 1 రూపాయి కూడా మాకు పోవటం లేదండి.